ఈ పంచభూతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలము నేను నీ చెయ్యి విడువను. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని చిక్కులు ఆపదలు వచ్చినా, మన ఇరువురి ఇచ్చాశక్తి బలంగా ఉంటే బలంగా మనకి ఏ అపాయము జరగదు. హైందవ ధర్మంలో బ్రహ్మ ముడి ఉన్నది కానీ మరొకటి నాకు తెలియదు. ఈ బ్రహ్మ ముడిని నేను ఆటంకపరచను అని నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ ఆనందమే నాకు ఆనందము. నీ తల్లిదండ్రులు నాకు తల్లిదండ్రులే అని ఈ బాణిగ్రహణ వేదిక మీద ప్రకటిస్తున్నాను. ఓ వరుడా, నీ కుటుంబమే నీ కుటుంబం నా కుటుంబం, అత్తమామలే నాకు తల్లిదండ్రులు. వ్యక్తి నుండి అభివృద్ధిని పేరు ప్రఖ్యాత నేను నీకు నిచ్చెనగా ఉంటా. నేను నీకు నిచ్చెనగా ఉంటా. ఆ భగవంతుడు మనకిచ్చేటువంటి మంచి మనస్సును, సౌభాగ్యమును, సంతానమును యోగ్యమైన మార్గంలో పెంచి యోగ్యత కలవారిగా తీర్చిదిద్ది వ్యక్తి నింటిని సమాజానికి ఆదర్శంగా నింపుతానని నేను నీకు ప్రతివాగ్దానం చేస్తున్నాను. ఇది సత్యం. ఇది చాలా చిన్న విషయంగా కనపడు చెప్పినప్పుడు వార్తగా, కానీ భార్యాభర్తల మధ్య చాలా ప్రామాణికమైనది. ఆశీర్వచనాలు అంటున్నాం కదండి, మనం వచ్చినప్పుడు ఆశీర్వచనం చేయడానికి ముందు ఒక అవగాహన ఉండాలి. మనకి శరీరంలో మూడు అంచులు ఉంటాయి. ఒకటి మెదడు అంచు, రెండు చేతుల చివరి అంచు, మూడు పాదాల అంచు. స్వామి నన్ను అటు రావచ్చున్నాం ఇదవుతుంది గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుందండి, మన మూడు శరీరంలో మూడు అంచులు ఉంటాయి. మనస్సు మెదడు ఒక అంచు, చేతుల చివరి భాగాలు, పాదాల చివరి భాగాలు. అర్థమవుతుందండి, దేవాలయానికి వెళ్తే చూడండి దేవుడి పాదాలకి ఐదు పాదాలు, భవానికి పాదాలు అంటారు. అరచేతనం అంటే శక్తి ప్రసార కేంద్రాలు అన్నమాట. వధువులను మనం దీవించినప్పుడు మన బిడ్డని, మన కుటుంబంలో నా కడుపులు నిర్మించిన బిడ్డని ఎలా తీసుకున్నాను అనుకుంటానో, ప్రజాప్రవేశం చేస్తామో అని అనుకుంటే తప్ప మన ఆలోచన ఇక్కడ లేకపోతే జ్ఞాపకాలు పెరిగిపోతాయి. నీకు ఆశీస్సులు చాలా గొప్ప విషయం. ఆ ఆశీస్సులకే ఓ ట్రైనింగ్ ఉంది వివాహం. అందుకని నువ్వు ప్రత్యేకంగా ఈ ఆశీర్వచనాల కార్యక్రమం పెట్టి వివాహ సమయంలోనే ఈ ఆశీర్వచనాన్ని ఎలా తీసుకోవాలి అని. ఇప్పుడు మీరందరూ కూడా మీ గురించి చాపండి.